నమస్కారం, నేను మీ మహేశ్వరి. ప్రముఖ జ్యోతిష రత్న అవార్డు గ్రహీత, దేవి ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు వేలూరి రవికిరణ్ శర్మ గురుగారు మనతోనే ఉన్నారు. ఈరోజు గురుగారితో మాట్లాడి ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. మరో ప్రశ్న, నిజల ఏకాదశి వస్తుంది కదా గురుగారు, అసలు ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి, దాని గురించి వివరించండి గురుగారు. ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే రెండు ఏకాదశిని నిర్జర ఏకాదశి, శుద్ధ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. నిర్జర ఏకాదశి అంటారు. అసలు మామూలుగానే ఈ 12 శుద్ధ ఏకాదశులు, 12 బహుళ ఏకాదశులు ఉన్నాయి. 24 ఏకాదశులు సంవత్సరంలో ఉన్నాయి. ఈ 24 ఏకాదశులు ప్రతి ఏకాదశి కూడా ఏకాదశి ఉపవాస నియమం చేసేవారు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ ఈ రోజు కూడా ఏకాదశి నియమం పాటిస్తూ ఉంటారు చాలామంది. ఉపవాసం ఉంటారు. ఆ ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు బ్రాహ్మడికి స్వయం భాగం దక్షిణ ఇవ్వడం ఇచ్చి ఆ తర్వాత భోజనం చేయడం అనేది చేస్తూ ఉంటారు. కొందరు భోజనం పెడుతూ ఉంటారు. ఏకాదశి ఉపవాసం ఉన్నా భోజనానికి రండి గురుగారిని పిలిచి భోజనం పెట్టి దక్షిణ తంబోలా తెచ్చి గురు ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ ఏకాదశులు అన్నింటికీ ఇప్పుడు ఒక్కొక్క ఏకాదశికి భీష్మ ఏకాదశి అని, అట్లాగే ఈ నెలలో వచ్చేటువంటి ఏకాదశి నిర్జర ఏకాదశి. ఈ నిర్జర ఏకాదశి అంటే ఆ విష్ణుమూర్తి యొక్క కదలికలు వస్తాయి. విష్ణుమూర్తి ఆయన ఏమిటంటే అంబసై మీద శయనించి ఉంటాడు కాబట్టి ఆయన పడు నిద్రలో ఉంటాడు. ఆ నిద్రలో ఉన్న మనిషి పక్కకు తిరుగుతాడు అన్న విషయం వచ్చింది. అందువల్ల ఆ స్వామివారు పక్క తిరుగుతారు కాబట్టి నిర్జర ఏకాదశి. ఈ ఏకాదశి నాడు ఏకాదశి నియమం పాటిస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్పారు. ఏకాదశి నాడు పొద్దునే అభ్యంగన ఆచరించి విష్ణాలయానికి వెళ్ళి చక్కగా విష్ణుమూర్తి దర్శనం చేసుకోవటం, అట్లాగే విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, లేదంటే ఒకవేళ పారాయణ చేయడం మాకు రాదు గురుగారు అంటే విష్ణు సహస్రనామం ఛానల్లో పెట్టుకుని యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుకుని విన్నా ఖచ్చితంగా పారాయణ వినటం ద్వారా కూడా దైవ బలం ఖచ్చితంగా ఉంటుంది. చెప్పడమే కాదు వినడం ద్వారా కూడా, చదవటం ఎంత ముఖ్యమో వినటం. వెళ్ళామంటే మాకు చదవటం రాదు, మాకు అవన్నీ సంస్కృతంలో ఉంటాయి ఆ వాక్యాలు, మేము తప్పులు పోతాయేమో అన్న భయంతో కొందరు చదవటం మానేస్తుంది. విన్నా కూడా పుణ్యం. విష్ణు సహస్రనామ స్తోత్రం అయినాయి అందులో, ఎందుకంటే చాలా ఉంటాయి అందులో. భగవద్గీతకు సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి విష్ణు సహస్రనామంలో, అట్లాగే చాలా చాలా విశేషమైన విష్ణుమూర్తి వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం అని చెప్పేసి అందులో వ్యాసుల బాధ రాసినటువంటి విష్ణు సహస్రనామం ఉంటారు. మరి అది చాలా విశేషం. ఆ విశేషమైనటువంటి ఆ ఏకాదశి నాడు ఆ విష్ణు సహస్రనామం విన్నామనుకోండి, విష్ణు సహస్రనామంలో కూడా ఒక్కొక్క పాదం వారికి ఒక్కొక్క శ్లోకం విశేషంగా ఇచ్చి, ఇప్పుడు మనకి 108 శ్లోకాలు విష్ణు సహస్రనామం, మనకి పాదాలు 108 నక్షత్ర రీత్యా ప్రతి మనిషికి ఆ ప్రతి నక్షత్రానికి 4 పాదాలు. ఈ 4 పాదాలు ఉంటాయి కాబట్టి 4 పాదాల్లో ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం. అశ్విని నక్షత్రం వారికి 1వ శ్లోకం, 1వ పాదం వారికి 1వ శ్లోకం, అశ్విని నక్షత్రం 2వ పాదం వారికి 2వ శ్లోకం, 3వ పాదం వారికి 3వ శ్లోకం, ఇట్లా అలా నక్షత్రాన్ని బట్టి ఈ శ్లోకాలు ఉంటాయి. అటువంటి శ్లోకం ఏదన్నది మనం తెలుసుకుని ఆ శ్లోక పారాయణ చేసుకున్న విశేషమైన ఫలితం అనేది మనకు వస్తుంది అన్నమాట. అటువంటి నిర్జర ఏకాదశి, మామూలుగా ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత. దాని గురించి ఒక కథ కూడా చెప్పారు. ఒక గురుకులంలో ఒక పిల్లవాడు కొత్తగా జాయిన్ అయ్యారు. గురుకులం అంటే తెలియదు ఏముంది, చక్కటి శిక్షణ. పొద్దున్నే తెల్లవారుజామున 5 నిద్రలు లేపుతారు, చక్కగా అభ్యంగనం ఆచరిస్తారు, సంధ్యావందనాది కర్మలు ఆచరిస్తారు, చక్కగా గురుకులం అనేసరికి వేదాధ్యయనం, వేదం చెప్తూ ఉంటారు, స్మార్థం అంటే స్మార్థం చెప్తూ ఉంటారు, ఇట్లా అనేక రకాలు శాస్త్రం చెప్పేవారు, శాస్త్రం నేర్చుకునేవారు ఉన్నారు. ఇందులో గురుకులాన్ని బట్టి మనం ఎంచుకునే కులాన్ని బట్టి దాని ఆ గురుకులంలో ఉండేటువంటి సబ్జెక్ట్ అని మనం చెప్తూ ఉంటాం. ఈ ఏకాదశికి ప్రతి ఏకాదశికి ఆ గురుకులంలో ఉపవాస నియమం అనేది ఉంటుంది. అంటే ఆ రోజు ఏమి వంట అనేది వండరు, పిల్లలందరూ కూడా పస్తు ఉంచుతారు. ఉపవాసం ఏకాదశి అంటేనే ఉపవాసం, ఉపవాసం ఉపవాసానికి పెట్టిందే ఏకాదశి. ఏకాదశి మరి అటువంటి ఏకాదశి నాడు ఆ పిల్లవాడు కొత్తగా జాయిన్ అయ్యాడు. జాయిన్ అవ్వగానే అడిగారు గురుగారు, మరి నాకు ఆకలిస్తుంది అని గురుగారు వెళ్ళాడు పిల్లవాడు. మరి కొత్తగా జాయిన్ అయ్యాడు కాబట్టి తెలియదు. మరి అనేసరికి నేను, మరి అలా కాదు గురుగారు నేను ఉండలేను, నాకు తెలియదు మరి కూడా అని అనేసరికి, సరే అయితే నాన్న మీ ఇక్కడైతే వంటది చెయ్యము, పక్కనే చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మన గురుకులం బయట ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర కూర్చుని చక్కగా అన్నం వండుకొని బియ్యం అన్ని ద్రవ్యాలన్నీ ఇస్తాము, తీసుకువెళ్ళి అక్కడ వంట వండుకుని చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టి రాముల వారికి నైవేద్యం పెట్టి చక్కగా తిన్నాను బాగుంటుంది అని చెప్పారు. ఎప్పుడైతే అలా అన్నారో వెంటనే సరే గురుగారు అన్నారు, చక్కగా ద్రవ్యం ఇచ్చారు.
ద్రవ్యం ఇచ్చేసరికి ద్రవ్యం తీసుకువెళ్ళాడు. వెళ్ళగానే చక్కగా పిల్లవాడు భోజనం వండుకున్నాడు. వండుకుని రామా అయ్యే రాముడు పిలిచాడు. అనగానే రాముడు వచ్చేసాడు. నిజంగా పిల్లవాడికి ఏం తెలుసు, మామూలుగానే భక్తి అనేది పిల్లవాడు బట్టి మనం ఉంటుంది అది భక్తి అనేది. అవి ఎప్పుడైతే రాముడు వచ్చాడో వెంటనే రామవారు నైవేద్యం ఉన్న అన్నం కాస్త నైవేద్యం పెట్టేసరికి రాముడు తినేసి వెళ్ళిపోయాడు. నాకు లేదు గురుగారు అన్నాడు వెళ్ళి. ఈయన అబద్ధం ఆడుతున్నాడా అని చెప్పేసి, సరిపోవట్లేదు మీరు ఇచ్చిన ద్రవ్యం గురుగారు, మీరు దేవుడు పెట్టమన్నారు, దేవుడు పెడితే నాకు సరిపోవట్లేదు, సరే వీటికి సరిపోవట్లేదు అన్నాడని మళ్ళీ ఆలోచించి మళ్ళా ఏకాదశి వచ్చింది. ఏకాదశి నాడు కొంచెం ఎక్కువ ద్రవ్యం వచ్చింది. ఎక్కువ ద్రవ్యం ఇచ్చేసరికి ఇప్పుడు వెన్నే రాముడు రామ అయ్యి అనగానే రాముడు వచ్చాడు. రాముడితో పాటు సీతామ్మవారు వచ్చారు. నాకు ఒకళ్ళే వచ్చారు. ఇప్పుడు ఇద్దరు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చేసరికి ఇద్దరు స్వీకరించేస్తారు. మూడోసారి మళ్ళా గురుగారి దగ్గరికి వెళ్ళాడు. మూడో ఏకాదశి వచ్చింది. గురుగారు ఇంకా సరిపోవట్లేదు అన్న తర్వాత లక్ష్మణుడు, తర్వాత భరతుడు, తర్వాత శత్రుఘ్నుడు, ఇలా ప్రతి ఏకాదశి పరివార దేవతలు అందరూ పెరుగుతూ వచ్చారు. ఈ ఇచ్చే ద్రవ్యం సరిపోవట్లేదు అన్న వీడేమిటి, ఏం చేస్తున్నాడు, ఎక్కడైనా విక్రయం చేసేసి ఏదైనా చేస్తున్నాడా వీడు, వీడి గురించి తెలుసుకోవాలని గురుగారు కొంచెం నిఘా పెట్టారు. వీడి మీద పెట్టేసరికి గురుగారు వెళ్ళి చూసేసరికి ఇప్పుడు వంట వండుతున్నాడు, ద్రవ్యాలన్నీ చేస్తున్నాడు, బా దేవుడు వస్తున్నాడు. ఆ తిన్నది ఇంటికి మాత్రం పిల్లాడికి మాత్రమే కనబడుతున్నాడు, గురుగారికి కనిపించట్లేదు. ఇప్పుడు గురుగారు ఆశ్చర్యపోయారు, దేవుడు వీడు అంతా చేస్తున్నాడు, చేస్తున్నప్పుడు భగవంతుడు వస్తున్నాడు అని అన్నారు అనేసరికి ఒకసారి ఆలోచిస్తే అప్పుడు ఆ పిల్లవాడికి నిజంగా భగవంతుడు కనిపించడం అని జన పూర్వజన్మ సుకృతం అని ఆ పిల్లవాడు మెచ్చుకున్నారు. అంటే ఏకాదశి నియమానికి అంత గొప్పతనం అంటే వేరే ఏం కాదు. అంటే ఏకాదశి నాడు భగవత్ నామం భగవంతుడు తెలిస్తే భగవంతుడు బలుపుతాడు అని చెప్పారు. అందువల్ల ఏకాదశి నియమం అంత గొప్పది. ఆ ఏకాదశి నియమం మనం పాటించినట్లయితే ఖచ్చితంగా దైవబలం చేకూరుతుంది. ఆ రోజున కొంచెం నియమనిష్టలతో ఉండటం, తల స్నానం చేయడం, అలాగే ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండటం, ఉపవాసం ఉండలేని వాళ్ళు కొంచెం పలహారం ఏదైనా తీసుకోవచ్చు కొంచెం సాయంత్రం సమయంలో, అట్లాగే పళ్ళు పాలు అలాంటివి తీసుకోవచ్చు, వాటికి ఏ దోషాలు ఉండవు. అట్లాంటివి తీసుకుని నియమం పాటించినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం, ఏకాదశి అంటే విష్ణుమూర్తికి విశేషమైన వరదినం కాబట్టి చక్కగా విశేషంగా సత్యనారాయణ వ్రతాలు పూజలు అలాంటివి పెట్టుకోవచ్చు, ఏదైనా అర్చన పూజలు చేసుకోవచ్చు విష్ణుమూర్తికి. ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఖచ్చితంగా దైవబలం మనకు వస్తుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.